టిప్పు సుల్తాన్ నూతన విషయ సాధకుడు. కొత్త క్యాలెండర్ను, టూనికలు, కొలతలను, కొత్త నాణాలను ప్రవేశపెట్టినాడు. చరిత్ర, గణితం, వైద్యం, మతం మొదలగు వాటి గ్రంథాలను సేకరించి గ్రంథాలయాలను నిర్మించినాడు. ఇతడు ఫ్రెంచి విప్లవం పట్ల ఆకర్షితుడై స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనే ఫ్రెంచి విప్లవ నినాదాన్ని తాను కూడా అనుసరించినాడు. ఫ్రెంచ్ విప్లవ సంఘమైన జకోబిన్ క్లబ్లో చేరాడు. శ్రీరంగపట్టణంలో ఇతడు ట్రీ ఆఫ్ లిబర్టీను స్థాపించినాడు. ఐరోపా వర్తక కంపెనీల వలె ఒక వర్తక కంపెనీని స్థాపించినాడు. విదేశీ నిపుణులను ఆహ్వానించి పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించినాడు. ఇతడు ఫ్రాన్స్, ఇరాన్, టర్కీ, పెరూ, చైనా దేశాలతో వర్తక వ్యాపారాలు చేసినాడు. ఇతడు తన రాజభవన సమీపంలో శ్రీరంగనాథ ఆలయాన్ని నిర్మించినాడు. 1799లో నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో యుద్ధ రంగంలోనే మరణించినాడు. 1831లో విలియం బెంటిక్ ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనపరిచారు. 1881లో తిరిగి రిప్పన్ ఈ ప్రాంతాన్ని ఒడియార్ వంశానికి అప్పగించినారు.